నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. నేను మీ వెంకట గన్నవరపు. ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు కొంత సానుకూల పరిణామం అని చెప్పాలి. ఐఎంఎఫ్తో ఒక ఒప్పందం కీలక దశకు చేరుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ నుంచి $3 బిలియన్ రుణం ఇచ్చేందుకు సిబ్బంది స్థాయిలో ఒప్పందం జరిగింది. దీనికి ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదముద్ర వేయాల్సి ఉంది. దీనిని బోర్డు జూలైలో పరిశీలించవచ్చని ఐఎంఎఫ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి ఈ ఒప్పందం దాదాపు కొన్ని నెలలుగా ఎటువంటి పురోగతి లేకుండా ఊడిపోయింది. ఈ ఒప్పందం ప్రకారం ఐఎంఎఫ్ సూచించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 2019 ఐఎంఎఫ్ అంగీకరించిన $6.5 బిలియన్ సహాయ ప్యాకేజీ నుంచి విడుదల కావాల్సిన $2.5 బిలియన్ కోసం పాక్ ఎదురుచూస్తోంది. తాజాగా ఆశించిన దానికంటే $0.5 బిలియన్ అదనంగా ఇచ్చేందుకు ఈ ఒప్పందం కుదిరింది. దీనిపై ఐఎంఎఫ్ అధికారి నాదన్ పోర్టర్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో పాక్ ఆర్థిక వ్యవస్థ చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి నిలిచిపోయింది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. అధికారులు ఎంత ప్రయత్నించినా ద్రవ్యలోటును పోడ్చలేకపోయారు. విదేశీ మార్గ ద్రవ్య నిల్వలు పడిపోయాయి. విద్యుత్ రంగం తీవ్ర ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. కొత్త ఒప్పందం ప్రకారం పాలసీ విధానాలు, ఫ్రేమ్వర్క్స్ను అమలు చేయడంతో పాటు పవర్ సెక్టార్లో కఠిన నిబంధనలు కొనసాగుతాయి అని పేర్కొన్నారు. గత ఏడాది పాకిస్తాన్లో తీవ్రమైన వరదలు రావడంతో ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతింది. దీనికి తోడు చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరోవైపు ఇమ్రాన్ ప్రభుత్వం పతనం వంటి రాజకీయ అస్థిర ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. సో అక్కడైతే ఆర్థిక సంక్షోభం నడుస్తోంది. దాని ప్రకారం ఐఎంఎఫ్ $6.5 బిలియన్ ఆర్థిక సహాయం ప్యాకేజీ ప్రకటించింది 2019. దాంట్లో పూర్తి స్థాయిలో ఇవ్వలేదు, కొంత దానికి తోడు ఇంకొంత సాయం చేస్తూ ఇప్పుడు $3 బిలియన్ రుణం ఇచ్చేందుకు పాకిస్తాన్కి ఐఎంఎఫ్ ఒప్పుకుంది.